एवरीवन वेलकम टू मई चैनल चैतु क्रिएटिव वर्ल्ड अंदर की नमस्ते अंडी। वीडियो एंटी अंटे नेनु इक्कड पुव्वुलु चूपिस्तुन्नानु कदा, वन वीक आ 10 डेस वरकु कूडा कुल्लिपोकुंडा वाडिपोकुंडा चाला फ्रेश गा ए विधंगा स्टोर चेसि पेट्टुकोवच्चो नेनु चूपिस्तानु। नेनु चूपिंचे चिन्न चिट्का मीरु यूज चेसिनट्लयिते पुव्वुलु चाला फ्रेश गा 10 डेस वरकु उंचुकोवच्चु अन्नमाट। ఈ టిప్ అయితే ఇంకా శ్రావణ మాసం ఫెస్టివల్ సీజన్ లో అయితే చాలా చాలా బాగా యూస్ అవుతుందండి, ఎందుకంటే అప్పుడు పువ్వుల రేట్లు చాలా చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి 10 డేస్ ముందుగానే మనం తెచ్చుకొని ఈ విధంగా స్టోర్ చేసుకోవచ్చు అన్నమాట। మీకు వీడియో చూపించడం కోసం మాత్రమే కాబట్టి కొన్ని పూలతో చూపిస్తున్నాను। మన దగ్గర ఎక్కువగా ఉన్నప్పుడు ఫ్లవర్స్ ఇలా ఒక బాక్స్ యూస్ చేసి స్టోర్ చేసుకుంటాం కదా, ఇలా నెక్స్ట్ డేకి చూస్తేనే ఆ బాక్స్ అంతా కూడా ఇలా వాటర్ అయిపోతాయి। ఆ వాటర్ వల్ల ఆ పువ్వులు నల్లగా అయిపోయి కుళ్ళిపోతాయి అన్నమాట, ఫ్రెష్ గా అస్సలు ఉండవు। ఇలా వాటర్ అవ్వకుండా ఉండడానికి నేను చెప్పే ఈ చిట్కా చాలా బాగా యూస్ అవుతుంది, స్కిప్ చేయకుండా చూసేయండి। చూడండి ఇలా మొత్తం వాటర్ అయిపోతాయి కదా, అందుకే ఆ వాటర్ ఫ్లవర్స్ కి పట్టేసి వాడిపోతాయి కుళ్ళిపోతాయి అన్నమాట, స్కిప్ చేయకుండా చూసేయండి। ఇప్పుడు మనం ఏ తడి లేకుండా ఒక బాక్స్ తీసుకోవాలి, ఇలాంటి బాక్స్ అయినా పర్లేదు లేదంటే స్టీల్ బాక్స్ అయినా పర్లేదు అన్నమాట, ఏదైనా యూస్ చేయొచ్చు, కాకపోతే వాటర్ లేకుండా చూసుకోవాలి ఫస్ట్। ఇప్పుడు ఇందులో మనము కొన్ని బియ్యం తీసుకొని వేసేయాలండి, రేషన్ బియ్యం అయినా సరే ఏ బియ్యం అయినా పర్లేదు। అలా కొన్ని రైస్ వేసేసిన తర్వాత ఈ బియ్యం పైన ఈ ఫ్లవర్స్ ని పెట్టేసుకోవాలి, ఎందుకంటే ఈ పువ్వుల్లో ఉన్న తడిదనం అంతా కూడా ఈ బియ్యం పీల్ చేసుకుంటుందన్నమాట। జనరల్ గా పువ్వులు అమ్మే వాళ్ళు కూడా పువ్వులు చాలా ఫ్రెష్ గా కనిపించడానికి నీళ్లు చల్లుతూ ఉంటారు, దీని వల్ల పువ్వులు కుళ్ళిపోతూ ఉంటాయి। అందుకోసం ఏంటంటే ఒక న్యూస్ పేపర్ తీసుకొని చిన్న చిన్న పీసెస్ గా సిజర్ తో కట్ చేసుకొని ఫ్లవర్స్ పైన వేసేసుకోవాలండి, వాళ్ళు వాటర్ అంతా చల్లేస్తారు కాబట్టి ఈ ఫ్లవర్స్ లో ఉన్న వాటర్ అంతా పీల్చుకోవడానికి పైన న్యూస్ పేపర్ పీసెస్ కింద రైస్ ఈ రెండు కలిపి ఈ ఫ్లవర్స్ లో ఉన్న వాటర్ ఆ తడిదనాన్ని మొత్తం కూడా పీల్చేసుకుంటాయి అన్నమాట। ఈ విధంగా చేస్తే మనకి 10 డేస్ ఆర్ 15 డేస్ వరకు కూడా ఫ్లవర్స్ చాలా ఫ్రెష్ గా ఉంటాయండి। ఈ టిప్ చాలా సూపర్, ఒకసారి మీరు ట్రై చేస్తే కానీ అర్థం కాదు, నేను చెప్పడం కాదు కానీ ఇంతే అండి। ఇంత చిన్న టిప్ మీ దగ్గర చాలా ఎక్కువ ఫ్లవర్స్ ఉన్నప్పుడు తప్పకుండా ట్రై చేయండి, 10 ఆర్ 15 డేస్ వరకు ఫ్లవర్స్ చాలా ఫ్రెష్ గా ఉంటాయి। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ కి కానీ రిలేటివ్స్ కి కానీ ఇది యూస్ఫుల్ అనుకుంటే షేర్ చేసేయండి। మరొక యూస్ఫుల్ వీడియోతో నేను మిమ్మల్ని మీట్ అవుతాను, అంతవరకు బాయ్ బాయ్।